రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాయలసీమలోని రాజకీయాలు రసవతరంగా మారబోతున్నాయా అంటే ముఖ్యంగా చెప్పాలంటే కర్నూలు జిల్లాలోని రాజకీయం నిప్పు ఉప్పులా పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీని అత్యధికంగా మెజారిటీతో గెలిచింది ఇక టీడీపీ అయితే కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది ఆ తర్వాత అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాలకు ఆశపడి సుమారు ఐదు మంది వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీసుకున్నారు వారు సైకిల్ తీర్థం తీసుకున్న తర్వాత సంవత్సరం పాటు సాఫీగానే కాపురం సాగించారు ఇక ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కర్నూలు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టికెట్ భయం పొడుతోందని వార్తలు వస్తున్నాయి ఇక ఈ వరుసలో ఆళ్లగడ్డ ఫిరాయింపు ఎమ్మెల్యే మంత్రి అఖిలప్రియ ముందంజలో ఉన్నారు కొద్ది కాలంగా టీడీపీ నాయకులు ఏవి సుబ్బారెడ్డితో మంత్రి అఖిలప్రియ వైర్యం కొనసాగిస్తూనే ఉంది ఇక వీరిద్దరి వైరానికి అమరావతి ప్రథమఘట్టంగా మారిన కూడా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మంత్రి అఖిలప్రియ తన అనుచరులు ఏవిపై అటాక్ చేయిస్తూనే ఉంది ఇక ఇదే క్రమంలో బలగానపల్లి టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు దీంతో మరోసారి చంద్రబాబు ఆమెను అమరావతి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు ఇక వివాదాలతో అఖిల టీడీపీలో అసంతృప్తితో ఆమె పార్టీని ఖాయమని వార్తలు వస్తున్నాయి దీంతో తాను పార్టీలో కొనసాగలేనని ఎన్నికల కల్లా వైసీపీలోకి వస్తానని స్వయానా వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసినట్లు పెద్ద ఎత్తున ఇక తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలు ఎలాంటి వాస్తవం లేదని అన్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా టిడిపి తరపున పోటీ చేసి తీరుతానని అన్నారు అయితే పార్టీ తరపున టికెట్ ఎవరికి చంద్రబాబు ఇష్టమని అన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి హామీ ఇస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహెత్తం టీవీ ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్